వాళ్ళకందరికీ పేరు పేరున వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈ సందర్భం వచ్చాను. మరి ఒక 10-12 రోజుల్లో ఈ ఎలక్షన్ అనేది అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మార్పు అనేది కోరుకుంటున్నారు. మార్పు చంద్రబాబు నాయుడు 1 సంవత్సరమే మార్పు చూపించినారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కూడా వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అని చెప్పి ఆరోజు చెప్పడం జరిగింది సీఎం గారికి. మేమైతే గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ఎస్టీలో కానీ దర్పణలో కానీ చెప్పినాము, తీవ్రంగా నీళ్ళ సమస్య ఉంది. ఒకవైపు 100 గవర్నర్ ఉన్న ఇంత ఇబ్బంది ఎందుకు ఉంది అని చెప్పి కూడా అడగడం జరిగింది, తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన స్పందించలేదు. మరి డీజీ వెంకటేష్ గారు ఆ రోజు ఎలాంటి నీటి సమస్య లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కర్నూలు ప్రజల్లో ఒకటే మాట ఉంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్ని కష్టాలు దూరమైతే ఖచ్చితంగా మీ అందరికీ మీడియా ద్వారా మాట ఇస్తున్నాము. జగనన్న కూడా మాకు హామీ ఇచ్చినారు, నీటి సమస్యని లేకుండా చేస్తాము, తాగునీటి సమస్యని లేకుండా చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ సంక్షేమ పథకాలు అందించడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైపోయినాడో ఆ ప్రతి సంక్షేమ పథకము నవరత్నాల ద్వారా ప్రతి ఇంటి ఇంటికి చేర్పించే బాధ్యత తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రాజన్న రాజ్యం ప్రతి ఒక్క పేదవాడు బాగుంటున్నాడో మరి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అంతకన్నా ముందు ఉంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఇంటింటికి చేర్పించే బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు బాగుండాలా, మన రాష్ట్రం బాగుండాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలా, ప్రత్యేక హోదా రావాలా, అలాగే ఈ వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి రావాల్సిన హక్కులన్నీ సాధించుకోవాలా, మన కర్నూలు జిల్లా డెవలప్మెంట్ కానీ కర్నూలు నగరం డెవలప్మెంట్ కానీ పూర్తిగా సహకారం అందిస్తా చెప్పి చెప్పడం జరిగింది జగనన్న. మరి దాని మీద పూర్తి దృష్టి పెట్టి ప్రజల సంక్షేమం కోసమే ప్రజల కోసమే మేము పనిచేస్తాము, మీ ద్వారా మాట ఇస్తున్నాము. ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానిపైనే మా శ్రద్ధ ఉంటుంది. దాన్ని ఎలా సాధించుకోవాలా, గవర్నమెంట్తో చెప్పి ఆ పనులు ఎలా చేయించుకోవాలా అని చెప్పి రోజు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనే ఆలోచన మాకు ఉంటుంది. స్టేట్గా రాజకీయం చేద్దామని చెప్పి అలా మీరు స్టేట్గా రాజకీయం చేసుకోవాలనుకుంటే సీఎం రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యులకు కాల్ చేసుకుంటారు, నా పైన నామినేషన్ అయ్యి పోటీ పడండి, నేను మీకు కావాల్సినంత డబ్బు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మీకు ఎందుకు ఇలాంటి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? మీరు చాలా మంచి మనిషి కదా, మీరు చాలా సేవలు చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు కదా, మరి ఇవన్నీ ఇలాంటి జిల్లా రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? కుటుంబాల్లో చర్చలు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీ కుటుంబాల్లో మేము ఎవరైనా కాల్ చేసి అసలు ఓటు వేయమని చెప్పి అడిగినామా? కనీసం మర్యాద సంస్కారం అనేది ఉండాలి కదా. మా కుటుంబాన్ని చూసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా వాళ్ళకునే మాకు నామినేషన్లు వేయాలని చెప్పి బెదిరించడము, వాళ్ళని ప్రలోభాలకి గురి చేయడము చాలా బాధాకరం. ఇంత దిగజారి రాజకీయం చేయడం కన్నా రాజకీయం చేయకుండా ఉండడం చేయలేము అని చెప్పి డీజీ వెంకటేష్ గారిని చెప్తున్నాను. అలాగే ఎంతమందికి ఆయన అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరికి, ముస్లిమ్స్ ఉండాలి, క్రిస్టియన్స్ ఉండాలి, మీరు నామినేషన్ చేయండి, మీరు ఓట్లు తీర్చండి, మీకు డబ్బులు ఇస్తాము, మీకు పార్టీ సీట్లు ఇప్పిస్తాము, పెద్ద పెద్ద పార్టీ సీట్లు కూడా మేము ఇప్పిస్తాము అని వాళ్ళు చెప్తుంటే చాలామంది వచ్చి బాధపడి అన్న మేమైతే పోలేదు,
మాకు అలాంటి నీచ రాజకీయాలు చేయాలని చెప్పి ఇష్టం లేదు, మీకే ఖచ్చితంగా జగనన్నకే మీకు సహకరిస్తామని చెప్పి పెట్టాలని. అంటే ఒక మధ్యతరగతిలో ఉండే వాళ్ళు కూడా ఒక నీతి నిజాయితీతో ఉండాలనుకుంటే మీకు దేవుడు ఇన్ని డబ్బులు ఇచ్చినారు, మరి ఇంత దిగజాతి జిల్లా రాజకీయం చేయాల్సిన అవసరం మీకు ఎందుకు ఉంది అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియదు. పాకిస్తాన్ నిన్న నామినేషన్కు స్వచ్ఛంగా తరలి వచ్చినటువంటి ప్రజలను చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉంది, ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, పాకిస్తాన్ గారిని ఎంపీని గెలిపించాలని ఎటువంటి దృక్పథంతో ఉన్నారు ప్రజలు అనేది ఈరోజు నిన్న నామినేషన్ స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి ప్రజలను చూస్తూ తెలుస్తా ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక పీజీ వెంకటేష్ గారు అందరినీ ప్రలోభాలకు లోపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు నేను నిన్న ఉన్నప్పుడే నిన్న రాత్రి ఉన్నప్పుడే మా కార్యకర్త మా వార్డు ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి మీకు మంచి ప్యాకేజ్ ఇస్తాను, మీకు ఎంత కావాలో చెప్పు, వచ్చి డబ్బులు తీసుకోపో అని చెప్తా ఉన్నారు. దాదాపుగా మా దగ్గర ఉన్నటువంటి లీడర్లందరికీ ఫోన్ వచ్చింది, వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసి పెడతా ఉన్నారు. రేపు పొద్దున సమయం వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఆ రికార్డ్ చేసినటువంటివన్నీ కూడా వాళ్ళు ఏ రకంగా డబ్బులు ఇస్తారు, ప్యాకేజీలు ఇస్తారు అని ప్రలోభం పెడుతున్నారో అది ఎలక్షన్ కమిషన్కి అందజేయడానికి మా వాళ్ళందరికీ చెప్పినాము, రికార్డ్ చేయడన్నాము, చాలామంది రికార్డ్ చేశారు. నిన్న నాకే స్పీకర్ పెట్టి వినిపించేటువంటి మనిషి. అంటే రాజకీయాలలో ఇంత దిగజారి రాజకీయం చేయడం అనేది ఈ ఒక టీజీ వెంకటేష్ గారికి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు డబ్బులు పెట్టి రాజ్యసభ సీటు కొనగలిగినాడు, డబ్బులు పెట్టి కర్నూలు అసెంబ్లీ సీటు కొన్నాడు, ఈరోజు అదే డబ్బులు పెట్టి మా దగ్గర ఉన్నటువంటి నాయకులను కూడా కొనాలనేటువంటి ఆలోచన చేస్తాను. అంటే డబ్బులతో ఏదైనా కొనాలి, డబ్బులతోనే సాధించాలి అనేటువంటి డబ్బు రాజకీయం ఈరోజు తమిళంగా నడుస్తా ఉంది. కాబట్టి ప్రజలకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఇటువంటి డబ్బులతో రాజకీయం చేసి డబ్బులతో నాయకులు కొని టికెట్లు కొని పదవులు కొని ఇలాంటి వారు రేపు పొద్దున ప్రజలకు ఎంత మాత్రం అందుబాటులో ఉంటారు. మీరు ఏదైనా పని మీద పోతే ఆ రోజు మీకు 2000 ఇస్తే ఓటు చేసినా మీకు ఎదురు పని చేయాలో అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ప్రలోభాలతోనే రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు రేపు పొద్దున ఆ ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి ఈరోజు తుంగభద్ర నదిని పూర్తిగా పుల్యూట్ చేసేటువంటి పరిస్థితి, ఈరోజు తుంగభద్ర నదిని పాడు చేస్తున్నారు, వాళ్ళకేమో డబ్బులు వస్తున్నాయి, ప్రజలకేమో జబ్బులు వస్తున్నాయి. ఆ రకంగా ఈరోజు డబ్బులు సంపాదించి అక్కడ ఉండేటువంటి పొల్యూషన్ నుంచి ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి కేవలం ఎంత ఖర్చు పెట్టైనా సరే ఆ ఫ్యాక్టరీ రక్షణ కోసమే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు తప్ప ఏదో ప్రజలకు ఏదో చేయాలంటారు. అది 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు ఏం చేయగలిగినారు, కర్నూలుకు నేను శాశ్వత నీటి పరిష్కారం చేయగలిగినాను. ఈరోజు నేను 335 కోట్లతో ప్రపోజల్ పంపించాను, 335 కోట్లతో ప్రపోజల్ పంపిస్తే కృష్ణానది నుంచి హంద్రీ నది నుంచి నీటిని గాంగీన ప్రాజెక్టులు కట్టి అక్కడి పైప్ లైన్ ద్వారా తీసుకుని రావాలంటే లేదు, రాఘవేంద్రపట్నం దగ్గర చెక్ డ్యామ్ కట్టి అక్కడ అదే తుంగభద్ర నీటిని మళ్ళీ ఎన్నికి తీసుకొని పోవాలంటే, అంటే కర్నూలులో ఉన్నటువంటి రోజా దగ్గర నుంచి కలిసేటువంటి డ్రైనేజ్ నీళ్ళండి తుంగభద్ర నది కలిస్తే ఎండాకాలంలో అక్కడ చెక్ డ్యామ్ కడితే వచ్చే డ్రైనేజ్ నీళ్ళే ఎవరి డ్రైనేజ్ నుండి వాళ్ళకి కట్టాలా, మీరేమో కిడ్నీ వాటర్ కొనుక్కుంటూ అవుతారు, ప్రజలేమో మీ డ్రైనేజ్ నిన్ను కాదమ్మా. కాబట్టి ఖచ్చితంగా అది ఆ ప్రాజెక్టు 335 కోట్ల రూపాయలతో పోయిన ప్రాజెక్టు శాంక్షన్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడినాడు. కాబట్టి ఈ తుంగభద్ర ప్రాజెక్టు కోసం దానికి కూడా ఏమంటే అక్కడ నీటి నిల్వ ఉంటే ఆ ఫ్యాక్టరీకి నీరు కావాలి, కాబట్టి ఎండాకాలంలో ఫ్యాక్టరీకి వాటర్ కోసము అది చెట్టాన్ని కట్టి వాటర్ని మళ్ళించుకోవడానికి తప్ప
పర్లో ప్రజలు కాదు తీర్చడానికి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. మీరే ఆలోచించుకోండి, తెలిసి భరత్ గెలిస్తే మీ బాత్రూమ్ నీళ్ళు మీరు తాగాల్సి వస్తారు, మీ డ్రైనేజీ నీళ్ళు మీరు తాగాల్సి వస్తారు. అదే అఫీస్ ఖాన్ గారిని కల్పిస్తే ఖచ్చితంగా కృష్ణానది నీళ్లు అగ్ని నది ద్వారా మీకు అందరికీ తాగడానికి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏం చేస్తారంటే ఎలక్షన్లకు వచ్చి నేను డెవలప్మెంట్ అది చేశాను, ఇది చేశాను, ఇది స్కీములు తెచ్చాను, ఈ ప్రాజెక్టులు కట్టాను, ఈ రిజర్వాయర్లు కట్టించినాను, పేదలకందరికీ ఈ పథకాలు తీసుకొచ్చినాను అని చెప్పి కోర్టు అడుగుతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏమీ చేయలేదు కాబట్టి అవన్నీ ఏమి చెప్పట్లు. ఈ 5 సంవత్సరాల టైంలో ఆయన ఏమన్నా చేసినట్టే చెప్తాడు, చేసిందంతా మోసాలు, దోపిడీ, అవినీతి, ఎక్కడ చూసినా సెక్స్ ర్యాకెట్లు, మహిళల మీద దాడులు, ఇవి చేసినాడు కాబట్టి చెప్పడానికి ఏం లేదు. అసహనం పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు, పెరిగిపోయి ప్రతిపక్ష నాయకుల మీద నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఉద్యమాలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల పైన ఏది స్ట్రెయిట్ అయిపోయి ఏం మాట్లాడలేక లేక ఎంతసేపున్నా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో తదగట్టాడు, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో తదగట్టాడు, కొన్ని రోజులు కాంగ్రెస్తో తదగట్టాడు. విజయాన్ని నీ ప్రచారం చీదరించుకుంటున్నారు ప్రజలు, మీటింగ్ వచ్చిన ప్రజలే చీదరించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ప్రసంగం చూసి. ఆయన ప్రసంగం ఈ మధ్య కాలంలో అమ్మో నేను బాగా అభివృద్ధి చేశాను, సపోర్ట్ కొట్టండి, సపోర్ట్ కొట్టేవాడు లేడు, పలికేవాడు లేడు, పోలేవాడు లేడు. అమ్మో మీకు అందరికి మళ్ళీ సేవ చేసుకునే అవకాశం, నేనే సీనియర్, నేను సీనియర్ తగలబెట్టడం ఏం చేసినావు 5 సంవత్సరాలు తిరిగి నాశనం చేసి మన జిల్లాకే మొట్టమొదటిగా జెండా ఎగరేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, 60 రకాల హామీలు ఇస్తే కర్నూలు స్మార్ట్ సిటీ అంటే 7 ఏళ్ళది స్మార్ట్ సిటీ, జింకల్ పార్క్ అన్నావు, ఇండస్ట్రియల్ హబ్ అన్నావు, గుండ్రేవు లాంటివి, సీడ్స్ ఫ్యాక్టరీ అంటివి, టెక్స్టైల్ పార్క్ అంటివి, ఏమన్నా ఒకటన్నా కనిపిస్తున్నాయా? ఏమీ కనిపించదు. నేను ఎక్స్పీరియన్స్డ్ నేనే ఉత్తరిస్తానంటే వైఫై మంచి ఎంత ఉత్తరిస్తాడో అన్నట్టుగానే రాష్ట్రాన్ని అప్పగిస్తే 5 సంవత్సరాలు అంత గ్రాఫిక్స్ లో రాజధాని చూపించడం మొదలుపెట్టాడు. రోజు కలర్ ఫోటోస్ అనమాట, 60 చూస్తేనేమో మొండి గోడలు రాళ్ళు పచ్చిక బయలు తప్ప ఏమి, బాహుబలి గ్రాఫిక్స్, బాహుబలి గ్రాఫిక్స్ తప్ప ఏమి కనపడేటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. అరకొరగా ఏదో ఒకటి బిల్డింగ్లు కట్టారంటే అది కూడా ఎక్కడ చూసినా లీకేజ్లే. ఎక్కడన్నా పేదోడు చిన్న రూమ్ వేసుకుంటే ఎక్కడ నీళ్లు కారకుండా సక్రమంగా కట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు ఒక SFTకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు గారి బిల్డింగ్లు కట్టారంటే ఈయన ఎంత పెద్ద మేధావుల సంగతి అందరికి అర్థమైపోతుంది. అందుకొరకే ఇప్పుడు జనం యొక్క జగన్మోహన్ రెడ్డి సునామీ నడుస్తుంది, జన సునామీ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఏ కోశాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు, జన సునామీ నడుస్తుంది. ఎక్కడికి పోయినా నిన్న ఆధునిక పోతే 11-12 గంటల టైంలో మిట్ట మధ్యాహ్నం ఎండకు ఎక్కడ చూసినా తండోపు తండాలుగా ఇసుకేస్తే రాలన్నటువంటి జనం ఎక్కడ చూసినా, అది కూడా ఎంతో ఉత్సాహంగా అంటే ఏదో రకంగా ఆయన చూడాలా, ఆయన 4 మాటలు వినాలనేటువంటి ఉత్సాహం అందరిలో, చెట్లు ఎక్కిన వాళ్ళు, గుట్టలు ఎక్కిన వాళ్ళు, బిల్డింగ్లు ఎక్కిన వాళ్ళు, ఎక్కడ స్థలం సరిపోక చివరికి కరెంటు పోల్ ఎక్కిన వాళ్ళు, ఈ రకమైనటువంటి స్పందన ఈ సునామీలో, ఈ జగన్ సునామీలో తెలుగుదేశం పార్టీ కొట్టుకపోక తప్పదు. వాళ్ళ అడ్రస్ కూడా బెల్లంత అవుతుంది, ఎక్కడ డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు గతంలో సూచించారు, ఒక అధికారంలో ఉండే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత మేము పోటీ చేయమనేటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. అది మొట్టమొదటిసారి ఈసారి చూస్తున్నాం. అంటే వాళ్ళకి భయం ఉంటుంది,
చంద్రబాబు నాయుడు మెడ పెట్టి గెంటి టికెట్ ఇచ్చినా మాకు వద్దరా బాబు, నీ టికెట్ వద్దు ఏమొద్దు, ప్రజల మీద తిరగలేకపోతున్నావు అని అడిగాడు. భయం పట్టుకుంది, ఎందుకంటే అన్ని రకాలైనటువంటి మోసాలు చేశాడు చంద్రబాబు నాయుడు. చేసినటువంటి టైం దగ్గర పడింది. ఖచ్చితంగా ఎక్కడ కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి మనకు లేదు. నూటికి 100% ఇవాళ 175 ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, 25 ఎంపీ సీట్లు కావచ్చు, ఖచ్చితంగా గెలవబోతుంది వైఎస్ఆర్సీ పార్టీ జగన్ అన్న ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇంత విలువలతో కూడిన రాజకీయం, ఇంత నిజాయితీ కూడిన రాజకీయం బహుశా ఎవరు నడపలేరు, ఎవరి వల్ల కాదు కూడా. ఎందుకంటే ఎవరన్నా వస్తేనే ఎంత చిత్తశుద్ధితో ఆయన ఎవరన్నా చేర్చుకోవాలన్నా, ఏ ఒక్కరికి కూడా అవకాశం అన్నా, ఏదన్నా ఒక హామీ ఇవ్వాలన్నా ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి ఇవాళ ఇది సాధ్యమవుతుందా లేదా అని ఆలోచన చేసి హామీలు ఇస్తున్నాడు. బహుశా ఇవాళ రేపు మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతుంది. ఆ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు లాగా 600 pages 600 hamies ఇచ్చి మోసం చేసేటువంటి హామీలు ఏవి ఉండవు. ఏదైతే మేనిఫెస్టోలో ఉంటుందో ఖచ్చితంగా అది నెరవేర్చి తీర్చాడు. ఏదైతే నెరవేర్చమో, ఏదైతే చెప్తామో అదే మేనిఫెస్టో ఉంటుంది, అదే జగన్మోహన్ రెడ్డి నిదానం, అదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగే ఏకైక వ్యక్తి. ఖచ్చితంగా ఒకసారి ముఖ్యమంత్రి అయితే 20-25 సంవత్సరాలైన ఎవరు కదిలించలేరు. ఈ తెలుగుదేశం కాదు కదా, ఇట్లాంటి కాంగ్రెస్ బీజేపీలు అన్ని కూడా అందరు ఏకమై వచ్చినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చెక్కు చెదిరించలేరు అన్న సంగతి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది గత వారం రోజులుగా అర్బన్ పార్లమెంట్ స్థానం ఉన్నటువంటి అభివృద్ధి ఏర్పడటానికి పరిగణించడం జరిగింది. ఎక్కడ